హాయ్ హలో అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సుగుణం వంటింటికి స్వాగతం ఈరోజు మన వంటింట్లో మ్యాగీ చేసినంత ఈజీగా దోశలండి టూ మినిట్స్లో టిఫిన్ రెడీ అయిపోయేలా దోశలు ఇన్స్టెంట్గా ఏ విధంగా చేసుకోవాలో మీకు చూపిస్తాను మరి ఇంకెంతకు ఆలస్యం వచ్చేయండి చూసేద్దాం నేను ఇక్కడ స్టవ్ వెల్ బాండి పెట్టుకున్నాను అలాగే ఇందులో ఛాయమిన పువ్వులు అండి ఒక కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను ఇది ఇందులో వేసుకుని ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మరి కలర్ వచ్చేయాల్సిన అవసరం లేదండి కొంచెం దోరగా వేయించుకుంటే సరిపోతుంది ఇది లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే మాడిపోతాయి కాబట్టి మనం లో ఫ్లేమ్లో అయితే పెట్టుకుని ఈ విధంగా కొంచెం దోరగా వేయించుకుందాము ఈ విధంగా మనం రెడీమేడ్గా దోసరి పిండి అనేది తయారు చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఎప్పుడంటే అప్పుడు టిఫిన్ ఈజీగా వేసేసుకోవచ్చు ఈవినింగ్ పిల్లలు వచ్చినప్పుడు మన వాళ్ళకి ఏమీ స్నాక్స్ లేనప్పుడు ఈ విధంగా అప్పటికప్పుడు దోశ అనేది వేసి ఇచ్చినట్లయితే చక్కగా తినేస్తారు చూసారు కదా మినపప్పు అయితే చక్కగా వేగిపోయింది ఇప్పుడు అదంతా తీసి పక్కన ఒక పళ్ళెంలో అయితే వేసేసుకుందాము ఇది మరీ కలర్ రావాల్సిన అవసరం లేదండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడైతే నేను ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నాను ఉద్యోగాలు చేసుకునే ఆడవాళ్ళకి ఖాళీ అనేది ఉండదు కదండి కాబట్టి సెలవు రోజుల్లో ఈ విధంగా పిండి అనేది తయారు చేసి పెట్టుకుంటే కూడా చాలా ఈజీగా దోశలు అనేవి అప్పటికప్పుడు వేసేసుకోవచ్చండి అలాగే నేను ఇక్కడ రేషన్ బియ్యాన్ని శుభ్రంగా ఏరేసి ఈ విధంగా వేసుకుంటున్నాను మీకు రేషన్ బియ్యం లేకపోతే మామూలు బియ్యాన్ని కూడా వాడుకోవచ్చు నేను ఇక్కడ ఒకటికి రెండు వేసాను ఇవి కూడా కొంచెం దోరగా వేయించుకుందాము ఈ విధంగా మనం తయారు చేసి పెట్టుకోవడం వల్ల ఎప్పుడంటే అప్పుడు ఈజీగా దోసలైతే వేసేసుకోవచ్చు టిఫిన్ ఏం చేసుకోవాలో అర్థం కానప్పుడు కూడా మనకి ఈజీగా ఈ పిండి అనేది అయితే కలిపేసుకుని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుని చక్కగా దోశలు అయితే అండి బియ్యం కూడా కొంచెం ఈ విధంగా వైట్గా వస్తే సరిపోతాయి మరి ఇవి వేగాల్సిన అవసరం లేదు ఇవి కూడా పక్కన మినపప్పులో కలిపేసుకుందామా అలాగే పచ్చిశనగపప్పు అండి ఒక పావు కప్పు వరకు పచ్చిశనగపప్పు తీసుకుంటున్నాను ఈ విధంగా దోశల్లో పచ్చిశనపప్పు వేసుకోవడం వల్ల హోటల్ స్టైల్ దోశలు వస్తాయండి చక్కగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి ఇవి కూడా కొంచెం వేగితే సరిపోతాయి మనకి పచ్చివాసన పోతే సరిపోతుందండి మరి వేగవలసిన అవసరం లేదు ఇప్పుడు ఇది కూడా పక్కన గిన్నెలోకి అయితే తీసేసుకుందాము అలాగే ఇందులో ఒక అరకప్పు వరకు అటుకులు అయితే వేస్తున్నాను అటుకులు వేసుకోవడం వల్ల దోశలు అనేవి చాలా బాగుంటాయండి టేస్ట్ బాగుంటాయి అలాగే క్రిస్పీగా వస్తాయి ఇవి కూడా కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు అటుకులను అయితే వేయించుకుని ఇవి కూడా మనమైతే ఇందులో వేసేసుకుందాము ఇవి వెంటనే వేగిపోతాయండి నేనైతే పలచటి అటుకులే తీసుకున్నాను చూసారు కదా అటుకులు కూడా చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ఇవి కూడా ఇందులో వేసేసుకుందాము ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము మనం వేయించుకున్నవన్నీ కూడా పూర్తిగా చల్లారిపోనిద్దామండి ఎందుకంటే మనం మిక్సీ జార్లో వేసుకుంటాం కాబట్టి ఇవి వీటన్నిటిని బాగా కలిపేసుకుని ఇవైతే పూర్తిగా చల్లారిపోనిద్దాము నేనైతే ఇక్కడ పూర్తిగా చల్లారి పెట్టేసానండి ఇప్పుడు వీటిని కొంచెం కొంచెంగా ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకుందాము మీకు ఎక్కువగా కావాలనుకుంటే ఇదే విధంగా వేయించుకుని మర కూడా పట్టించుకోవచ్చండి అలా పట్టించుకున్నట్లయితే మనకి ఎక్కువ రోజులు పిండి అనేది వస్తుంది అలాగే నిల్వ కూడా ఉంటుంది మనకి ఎక్కువ క్వాంటిటీలో కావాలనుకుంటే కనుక కేజీ బియ్యానికి పావు కేజీ వరకు మినపప్పు తీసుకోవాలి అలాగే వంద గ్రాముల పచ్చిశెనగపప్పు అలాగే నూట యాభై గ్రాముల అటుకులు తీసుకోవాలి ఈ విధంగా మనం అన్నీ కూడా చక్కగా వేయించుకొని మిల్లు పట్టించుకుంటే మనకి పిండి అనేది ఎక్కువగా వస్తుంది అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుందండి ఎప్పుడంటే అప్పుడు ఈజీగా దోశలు అయితే వేసేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా మిక్సీ పట్టుకుని జల్లడలు వేసి ఈ విధంగా జల్లించుకుంటున్నానండి ఇది కింద మెత్తగా ఉండే మనం అరైతే పెట్టుకోవాలి జల్లెడికి ఇప్పుడు ఈ విధంగా కొంచెం బరకగా ఉన్నదైతే వస్తుంది కదా మిగిలిన మిశ్రమాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకుని ఈ బరకగా ఉన్న మిశ్రమం కూడా ఇందులో వేసేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకుందాము చూసారు కదా నేను మళ్ళీ అయితే ఈ విధంగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇది కూడా మనం జల్లించేసుకుందామండి మెత్తగా ఉన్నట్లయితే దోశలు చాలా మెత్తగా వస్తాయి చూసారు కదా మొత్తం అయితే నేను ఈ విధంగా జల్లించేసుకున్నాను చూసారు కదా మెత్తగా పిండి అయితే వచ్చేసింది ఇప్పుడు మనం ఇదైతే పూర్తిగా చల్లారిపోనిద్దామండి వేడిగా ఉన్నప్పుడు ఇది స్టోర్ చేసుకోకూడదు నేనైతే ఒక గాజు సీసా తీసుకున్నాను మీ దగ్గర గాజు సీసా లేకపోతే పెద్ద ప్లాస్టిక్ డబ్బాలో అయినా వేసుకోవచ్చండి నేను ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే ఈ విధంగా జార్లో స్టోర్ చేస్తున్నాను ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు ఇది ఆవిరి పట్టేసి పిండి ఎక్కువ రోజులైతే నిల్వ ఉండదండి కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాతే ఏదైనా సరే స్టోర్ చేసుకోవాలి నేను అంతా కూడా ఈ విధంగా అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పిండి అయితే మనకి ఏ విధంగా దోశలు వస్తాయో మీకు నేను వేసైతే చూపిస్తాను ఏమాత్రం అనేది లేదండి చక్కగా చల్లారిపోయింది కాబట్టి నేను సీసాలో అయితే వేస్తున్నాను ఇది మనం ఈ విధంగా స్టోర్ చేసుకున్నట్లయితే ఎప్పుడంటే అప్పుడు ఈజీగా మనకైతే ఉపయోగించుకోవచ్చు ఇదైతే పక్కన పెట్టేసుకుందాము ఈ విధంగా నిల్వ చేసుకోవడం వల్ల మనం ఇలా తయారు చేసుకున్న పిండి అయితే మనకి దగ్గర దగ్గర రెండు నెలల వరకు వచ్చేస్తుందండి అంటే మనం ఇలా తయారు చేసి పెట్టుకుంటే రెండు నెలల వరకు ఈ పిండి నిల్వ ఉంటుంది అని చెప్తున్నాను నేను తయారు చేసింది అయితే రెండు సార్లకి మూడు సార్లకి వస్తుందండి ఇప్పుడు మీకోసం దోశ అయితే ఏ విధంగా వస్తుందో నేను చూపిస్తాను కొంచెంగా పిండిని తీసుకుని ఈ విధంగా ఒక బౌల్లో వేసుకుంటున్నాను మనం దోశల పిండి అయితే ప్రీమిక్స్ పౌడర్ ఈ విధంగా తయారు చేసి పెట్టుకోవడం వల్ల మనకి చాలా పని ఈజీ అయిపోతుందండి అలాగే మనం ఏదైనా ఊరు వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇంట్లో మగపిల్లలు ఉన్నప్పుడు ఈ విధంగా తయారు చేసి పెట్టడం వల్ల చక్కగా వారు దోశలు అనేవి వేసేసుకుంటారు ఇప్పుడు మనం పిండి తీసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి వాటర్ అనేవి మరీ ఎక్కువగా వేసుకోకూడదు అలాగే పిండి గట్టిగా కూడా ఉండకూడదు గరిట జారుగా ఉండాలండి అప్పుడే మనకి దోశలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఈ విధంగా మీకు చూపించడం కోసమైతే నేను చిన్న గిన్నెలో వేస్తున్నాను కలిపిన తర్వాత ఇది పెద్ద గిన్నెలోకి మార్చుకోవాలి ఎందుకంటే ఇది కొంచెం పిండి ఉబ్బుతుంది కాబట్టి చూసారు కదా ఈ విధంగా నేనైతే ఒక బాక్స్లో అయితే వేసేసుకున్నాను ఇలా అయితే పిండి అంతా కూడా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇది ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి పది నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ అలాగే మీకు ఇష్టమైతే తినే సోడా వేసుకోవచ్చు లేదంటే ఇలా కూడా వేసేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక పది నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత చూడండి పిండి అయితే ఈ విధంగా వచ్చింది ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను అలాగే నేను తినే సోడా అయితే ఏమీ వేయలేదండి ఇప్పుడు పెనాన్ని వేడి చేసుకుని దోశలు అనేవి అయితే మనం పోసేసుకుందాము ఒక గరిటె పిండి తీసుకుని ఈ విధంగా వేసుకుని చక్కగా దోశ మాదిరిగా ఇలా వేసుకోవాలండి చూసారు కదా దోశ అనేది ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో మనం వేసినవన్నీ కూడా దోశకి కావాల్సిన పదార్థాలే కాబట్టి దోశ ఎక్కడా కూడా తేడా అనేది రాదండి పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మనం వేయించాం కాబట్టి ఇది మీకు ఇష్టమైతే పిండి రాత్రి కూడా కలుపుకొని పొద్దున్న కూడా దోశలు అనేవి వేసుకోవచ్చండి పప్పు నానబోసుకోలేదు అనే బాధ అనేది అయితే ఉండదు చూసారు కదా దోశ ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు ఈ దోశని తీసేసుకుని ఇంకో దోశ అయితే వేసేసుకుందాము ఈ విధంగా దోశనే రెండు పక్కల కూడా చక్కగా కాల్చుకుని ఈ విధంగా మడత పెట్టుకుని తీసేసుకుని వేరే దోశ అయితే వేసేసుకుందాము ఇంతేనండి ఎంతో టేస్టీగా అలాగే మ్యాగీ చేసినంత ఈజీగా దోశలు అనేవి తయారు చేసుకోవచ్చు నేను చెప్పిన క్వాంటిటీలో మీరైతే గనక పిండిని మరపట్టించుకున్నట్లయితే చక్కగా ఎప్పుడంటే అప్పుడు దోశలు అయితే వేసేసుకోవచ్చు ఈ విధంగా దోశ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి అలాగే రెండు పక్కల దోశను కాల్చుకుని ఈ విధంగా మనకి నచ్చిన చట్నీతో ఆస్వాదించడమేనండి చూసారు కదా ఎంతో ఈజీగా దోశలు అనేవి ఈ విధంగా వేసేసుకోవచ్చు మరి ఈ విధంగా మీకు ఎంతమందికి ఇలా దోశలు వేయడం అయితే వచ్చో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇన్స్టెంట్గా ఈ విధంగా పిండి పట్టించుకోవడం వల్ల ఎప్పుడంటే అప్పుడు దోశలు ఈజీగా వేసేసుకోవచ్చు